నమస్కారం అండి, నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. చాలామంది అడుగుతున్నారు షుగర్ గురించి. ఎక్కువ డిస్కస్ చేసినప్పుడు కూడా షుగర్ వ్యాధిలో ఉన్నప్పుడు సార్ మనం ఇన్సులిన్ ఎక్కువ తీసుకోవాలనా, టాబ్లెట్లు తీసుకోవాలనా, ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, ఒకవేళ ఇన్సులిన్ మన షుగర్ బాధి ఫస్ట్ టైం మనం బయటపడ్డాక ఇమ్మీడియట్గా మందులు వాడాలనా, దీనికి ఎలా చూసుకోవాలి, ఎలా తగ్గించుకోవాలని అడుగుతున్నారండి. మేజర్గా ఏంటంటే డయాబెటీస్ ఫస్ట్ టైం మన ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ వచ్చేసి 100 ఉండాలండి, పోస్ట్ లోంచి వచ్చేసి 180 ఉండాలి. ఇప్పుడు ఫాస్టింగ్లో 100 కన్నా కొంచెం ఒక 10 రీడింగ్స్ ఎక్కువ ఉంది, 15 రీడింగ్స్ ఎక్కువ ఉంది అంటే మనకు డయాబెటీస్ అనేది స్టార్టింగ్ స్టేజ్లో గుర్తించినట్లు ఉంది. స్టార్టింగ్ స్టేజ్లో ఉండినప్పుడు ఏమవుతుంది, మనకు ఎలాంటి టాబ్లెట్స్ అవసరం లేదండి, ఎలాంటి ఇన్సులిన్ అవసరం లేదు, మనం డైరెక్ట్ డైట్ నుంచి మెయింటైన్ చేసుకోవచ్చు, వాకింగ్ వల్ల కంట్రోల్ చేసుకోవచ్చు, మెడిటేషన్ వల్ల కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ మన డయాబెటీస్ స్టార్టింగ్లో గుర్తించినట్లయితే వాళ్ళు ఏం చేయాలి అంటే రెగ్యులర్గా మార్నింగ్ 1 గంట, ఈవినింగ్ 1 గంట వాకింగ్ చేయండి. ఆ వాకింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సార్, వాకింగ్ చేయడం వల్ల మనకు మెయిన్గా ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంటుంది, ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి అయిపోయి మనకు షుగర్ లెవెల్స్ కొంచెం నార్మల్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమంది అంటుంటారు, లేడీస్ అంటుంటారు, సార్ మాకు ఫుల్ వర్క్ ఉంది, ఇంట్లో చాలా వర్క్ ఉంటుంది, ఇంట్లోనే విపరీతమైన పని చేస్తుంటాం మేము, అందులోనే మీకు వర్క్ ఎక్కువ ఉంటుంది కదా అంటారు. అది కాదండి, అలా వర్క్ ఉండడం కాదు, మనం బయటకు వెళ్ళాలి. వాకింగ్ అంటే ఫ్రెష్ ఎయిర్కి కొంచెం ఒక 1 అవర్ అలా తిరిగి ఎక్కువ చెమటలు రావాలి, అలా ఉన్నప్పుడే మనకు వాకింగ్ చేసినట్టు అవుద్ది. కాబట్టి మెయిన్గా వాకింగ్ ఎక్కువ చేయండి. అలాగే మెయిన్గా ఏంటంటే వాకింగ్తో పాటు మెడిటేషన్, యోగా చేయండి. ఇంకొకటి ఏంటంటే టెన్షన్ కానీ స్ట్రెస్ కానీ లేకుండా చూసుకోండి. మీకు ఇప్పుడు చాలామందిలో చూస్తుంటామండి, వాళ్ళకి టెన్షన్ లేవు, స్ట్రెస్ లేదంటే షుగర్ వచ్చినా కూడా ఎప్పుడు కంట్రోల్లోనే ఉంటుంది, వాళ్ళకు పెరగదు. ఎక్కువ టెన్షన్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకే పెరుగుతుంది తప్ప ఎలాంటి టెన్షన్ లేని వాళ్ళకైతే ఎలాంటి పట్టించుకోరు కొందరు, ఏముంది ఏది ఉన్నా చిన్నగా ఈజీగా తీసుకుంటారు. అలాంటి వాళ్ళకి షుగర్ రాదు, వచ్చినా కూడా కంట్రోల్ ఉంటుంది. ప్రతి విషయానికి ఆందోళన చెందుతారు చూడండి, ఎవరైనా చిన్న చిన్న విషయం ఉన్నా డీప్గా ఆలోచిస్తారు, ప్రతి చిన్న విషయాన్ని కూడా బాధపడతారు, ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆర్గ్యుమెంటేటివ్లాగా చేసుకుంటూ ఉంటారు చూడండి, వాళ్ళకు షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేజర్గా ఏంటంటే ఈ షుగర్లో మనకు ఎప్పుడు ఇన్సులిన్ వాడాలా, ఎప్పుడు టాబ్లెట్ వాడాలి అని తీసుకున్నట్లయితే వాళ్ళ లెవెల్స్ని బట్టి చెప్తాము. షుగర్ లెవెల్స్ని బట్టి స్టార్టింగ్లో మనకు ఎలాంటి డైట్ వల్ల కూడా కంట్రోల్ అవ్వట్లేదంటే అప్పుడు మెడికేషన్ ఇస్తారు. ఆ మెడికేషన్ వల్ల కూడా కావట్లేదు, టాబ్లెట్లు కూడా కొంతమంది అలవాటు పడిపోతారు, అలవాటు పడిపోయి కూడా టాబ్లెట్లు పనిచేయవు, అలాంటి స్టేజ్లో ఇన్సులిన్ ఇస్తారు. ఆ ఇన్సులిన్ ఏం చేస్తారు, ఆ ఇన్సులిన్ కూడా కొన్ని సంవత్సరాల పాటు వాడిస్తారు. ఆ ఇన్సులిన్ వల్ల కూడా కొంచెం కంట్రోల్ కాకుండా యూనిట్స్ పెంచుతారు. అంటే ఇది మన బయట ఉండే ట్రీట్మెంట్ ప్రాసెస్. కానీ హోమియోపతి విధానంలో ఏమంటామంటే దీన్ని డ్రగ్ మినిమైజింగ్ థెరపీ అంటాం. డ్రగ్ మినిమైజింగ్ థెరపీ అంటే మనము ఇంగ్లీష్ డ్రగ్స్ను తగ్గించుకుంటూ మన హోమియోపతి పవర్ని పెంచుకుంటూ ఇస్తాం. అంటే చాలామంది ఏం చేస్తారు సార్, మీరు హోమియోపతి విధానంలోకి రావాలి, హోమియోపతి వాడాలి అంటే మేము ఇంగ్లీష్ మందులు మానేయాలనా, పూర్తిగా తీసేయాలనా అంటుంటారు. అలా కాదండి, మీరు ఇంగ్లీష్ మందులు తీసేక్కర్లేదు, ఇంగ్లీష్ మందులు ఖచ్చితంగా వాడాలి. సడన్గా మానేస్తే మన బాడీ తట్టుకోదు, మన షుగర్ పెరిగిపోతుంది. కాబట్టి దాన్ని ఏం చేయాలంటే ప్రతి 2-3 నెలలకోసారి టెస్ట్ చేయించుకుంటూ చూసుకుంటూ మన టాబ్లెట్స్ వాడేవాళ్ళు ఉంటే టాబ్లెట్స్ తగ్గించుకోవచ్చు, ఇన్సులిన్ వాడేవాళ్ళు ఉంటే ఇన్సులిన్ తగ్గించుకోవచ్చు. అలా తగ్గించుకుంటూ ఉంటే మన బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుంది, మన తట్టుకునే శక్తి వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు మనం మెడికేషన్ సపోర్ట్ అనేది లేకుండా చూసుకోవాలి, మెడిసిన్ వాడకుండా చూసుకుంటే మంచిదండి. ఫస్ట్ డైట్ అలా మెయింటైన్ చేసుకుంటూ మీరు హోమియోపతి ట్రీట్మెంట్ సపోర్ట్ తీసుకున్నారనుకోండి, ఇంకొంచెం మీకు బాగుంటుంది. ఇంకొక 10-15 సంవత్సరాలు మీరు ఎలాంటి మెడికేషన్ వాడకుండా లైఫ్ లీడ్ చేయొచ్చు. కాబట్టి ఒకవేళ మీకు ఈ డయాబెటీస్లో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉంటే ఒక్కసారి మా క్లినిక్కి సంప్రదించండి, మీకు దీని గురించి ఇంకా పూర్తి వివరాలు చెప్తామండి. నమస్కారం అండి.